హైవే మురుకు టిక్కాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, బటర్ 1/2 కప్పు, హంకర్డ్ 1 కప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, జీరా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, మస్టర్డ్ ఆయిల్ 1 కప్పు, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, కసూరి మేతి 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, లెమన్ జ్యూస్ 1 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్. హైవే మూక్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఈ హైవే ముర్గు టిక్కా కోసం ఇక్కడ చికెన్ బోన్లెస్ తీసుకోవాలండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద చంక్స్ లా తీసుకోవాలి. ఓకే. సో తందూరులో కుక్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇంకా పెద్దగా తీసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు ఏంటంటే మన ప్రాక్టికల్ కోసం అని నేను పాన్ పైన కాల్చి చూపిస్తాను. సో టిక్కా కోసం అంటే ఇలా కట్స్ ఉంటాయా అండి రెగ్యులర్ గా, లేదా మనం ఇంటికి వచ్చాక స్లైసెస్ చేసుకోవచ్చు అంటారు? అంటే టిక్కా కట్ అంటే జనరల్ గా ఏంటంటే పెద్ద చంక్స్ ని టిక్కా అంటారండి. సో బేసికలీ మన పంజాబీ వర్డ్ టిక్కా అంటే చంక్స్ అని అర్థం, అంటే పెద్ద పెద్ద పీసెస్. సో దానికోసం ప్యాన్ పైన చేయడం కోసం కొద్దిగా చిన్నగా చేశాను. తీసుకున్నారా? షూర్ అండి. సో చికెన్ తీసుకున్నాను. సో దీనికోసం మ్యారినేషన్ కోసం అని మనం ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ తో స్టార్ట్ చేస్తామండి. ఓకే. సో ఆవాల నూనె రెగ్యులర్ ఆయిల్ కాకుండా ఆవాల నూనె తీసుకున్నారు. ఓకే. ఆవాల నూనె తీసుకున్నా. అలాగే దీంట్లో కొద్దిగా పెరుగు, పెరుగులో నుంచి వాటర్ కొద్దిగా తీసేసి హంకర్డ్ వచ్చేసి కొద్దిగా తీసుకోవాలి. సో గట్టి పెరుగు తీసుకోవాలి. గట్టి పెరుగు తీసుకోవాలి బేసికలీ. ఓకే. సో పెరుగును కూడా తీసుకున్నా. సో ముందుగా ఆవాల నూనె, అలాగే ఆవాల నూనెలో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నారు. అలాగే దీంట్లోనే కొద్దిగా జీరా పౌడర్, ఓకే, జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా, ఓకే, అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. సో ఇది మసాలా కోసం అని రెడీ చేసుకుంటున్నాం అండి. అంటే మ్యారినేట్ చేసుకుంటాం. సో మ్యారినేట్ చేసుకున్నాక మనం ఫర్దర్ ప్రాసెస్ వెళ్తాం. షూర్ అండి. సో దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో నార్మల్ మురుకు టిక్కా ఏంటంటే మనకి మ్యారినేషన్స్ లో ఎటువంటి ఫ్లేక్స్ లాంటివి రావన్నమాట. సో కంప్లీట్ గా స్మూత్ పేస్ట్ ఉంటుంది మ్యారినేషన్ లో. సో ఇక్కడ ఏంటంటే వేరియంట్ ఏంటంటే దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, అలాగే హోల్ జీరా, కసూరి మేతి ఇవేంటంటే కొంచెం అంటే కోర్స్ గా ఉండి వేస్తాం అనమాట. దీంట్లో దాబా స్టైల్లో ఇలా చేస్తుంటారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో చిల్లీ ఫ్లేక్స్ ని వేస్తున్నాను ఇక్కడ దీంట్లో. అంటే రెగ్యులర్ టిక్కాలో చిల్లీ ఫ్లేక్స్ కాకుండా కారం పొడి వేసుకుంటాం. కారం పొడి వేస్తుంది. దీంట్లో కారం పొడి వేసినప్పటికీ ఇది కొంచెం అడిషనల్ గా చిల్లీ ఫ్లేక్స్ అని యాడ్ అవుతాయి. ఓకే, అందుకని హైవే మూర్క్ టిక్కా. అలాగే దీంట్లో యాక్చువల్ గా రెగ్యులర్ దీంట్లో మనం జీరా పౌడర్ మాత్రం వేస్తాం. దీంట్లో మనం జీలకర్ర పొడి వేసినప్పటికీ ఇంకొద్దిగా హోల్ జీరా కూడా వేయాల్సి వస్తుంది. సో ఇది పచ్చి జీరా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలంటారా? నార్మల్ రెగ్యులర్ జీరా రోస్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో హోల్ జీరా వేసాను. ఓకే. అలాగే దీంట్లో కొద్దిగా చాట్ మసాలా కూడా దీంట్లోనే వేస్తున్నాను. ఓకే. అలాగే బ్లాక్ సాల్ట్. ఓకే. సో ఈ బ్లాక్ సాల్ట్ కూడా దీంట్లో వేస్తాను. సో ఉప్పు వేసారు, అలాగే ఈ నల్లుప్పు కూడా వేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్. ఓకే. రెడ్ చిల్లీ పౌడర్ కూడా దీంట్లోనే వేస్తున్నాం. ఎలా ఉంటుందండి, స్పైసీగా ఉంటుందా లేదా మీడియం స్పైసీ? కొంచెం మీడియం, మీడియం టు స్పైసీ ఉంటుందండి. మరీ ఓవర్ గా ఉండదు, మీడియం స్పైసీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఐ థింక్ మీరు వేసిన అడిషనల్ మసాలాస్ తాలూకు ఫ్లేవర్స్ అనేది చక్కగా తెలుస్తాయి. అలాగే కస్తూరి మేతి. కస్తూరి మేతిని కూడా దీంట్లోనే ఇలా వేస్తున్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం అండి. సో చక్కగా కలుపుకోవాలి ముందు దీన్ని. షూర్ అండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. షూర్ అండి. సో ఇది మన ఇండియాలో ఎక్కడ ఫేమస్ అంటే డిష్? సో ఇది ఏంటంటే మనకి దాబాలండి. అంటే ఏంటంటే ఎక్కువగా హైవే ఆల్ ఓవర్ నార్త్ టు సౌత్ అన్ని దగ్గరలో ఇది ఉంటుందండి. సో పర్టికులర్గా చికెన్ టిక్కా వచ్చేసరికి అంటే మనకి పంజాబ్ ఫేమస్. ఓకే. యా. సో ఈ విధంగా మసాలా మ్యారినేషన్ కలుపుకున్నాం కదండి. సో ఈ చికెన్ కి ఇప్పుడు మ్యారినేషన్ పట్టివ్వాలండి. సో చికెన్ ని దీంట్లో యాడ్ చేసుకో, యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ మ్యారినేషన్ కోసం అని సెపరేట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా లేదా డైరెక్ట్ ఇన్స్టెంట్ చేస్తామా? లేదండి, ఇది మ్యారినేట్ చేశాక కనీసం 2 అవర్స్ పెట్టాలి. మనం అయితే 1 అవర్ అయినా పెడదాం అప్పుడు. ఓకే. సో దానివల్ల చక్కగా మసాలా అనేది, అప్పుడే మసాలా మంచిగా దానికి అంటే ఇన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట చికెన్ కి. సో రెగ్యులర్ టిక్కాలో వచ్చేసరికి ఏంటంటే మనం బటర్ యూజ్ చేయం, దీనిలో వెన్న కూడా కొద్దిగా యాడ్ చేస్తామండి. ఓకే. సో ఈ విధంగా చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం కదా. అవునండి. సో దీంట్లోనే కొద్దిగా వెన్న కూడా కలుపుతాం. సో ఈ స్టేజ్ లోనే వెన్న కూడా యాడ్ చేసుకోవాలి. వెన్న కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ వెన్న యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బటర్ యాడ్ చేయడం వల్ల, సో ఇది కాల్చేటప్పుడు మంచి అంటే ఆ బటర్ ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది అన్నమాట దీంట్లో. సో ఈ వెన్నను కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగానే యాడ్ చేసేసుకుంటాం, ఆ తర్వాత కాల్చుకోవడం లేదా అలా ఆ ప్రాసెస్ ఉంటుందా? ఆ తర్వాత ఇంకా దాన్ని మనకు అంటే అవసరం, తందూరి అవైలబిలిటీ ఉంటే తందూరిలో కుక్ చేసుకోవచ్చు. ఓకే. సో లేదంటే ప్యాన్ పైన కూడా దీన్ని కుక్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మీకోసం అని అందరికి అవైలబిలిటీలో ప్యాన్ ఉంటుంది కాబట్టి ప్యాన్ పైన తయారు చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్నాం అండి. అవునండి. సో మ్యారినేషన్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1 అవర్ సేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఓకే అండి.
వన్ అవర్ అయింది కదా సో మారినేట్ చేసిన చికెన్ తీసుకురమంటారా షూర్ అండి తీసుకురండి ఓకే వావ్ ఈ స్మెల్ ఇలాగే గుమగుమలాడిపోతుందండి యా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి సో చికెన్ కూడా మంచిగా మసాలాతో పట్టింది బాగా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి సో స్టవ్ వెలిగించండి ఓకే సో ఇంకా డైరెక్ట్ గా దీని పాన్ ని పెట్టుకొని ఫ్రై చేసుకోవడమేనా యా పాన్ పైన పెట్టుకోవచ్చు బట్ కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేయండి ఓకే షూర్ అండి యా హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలంటారా అంటే సరిపోయిందా సరిపోతుంది ఓకే మంచి ఇలా ఆయిల్ వేసుకున్నా కదా సో ఈ మారినేట్ చేసిన చికెన్ ని ఓకే చక్కగా మనం పాన్ పైన కాల్చుకోవాలి సో చికెన్ అనేది మనం పల్చగా కట్ చేసాం కాబట్టి సో ఇది త్వరగానే అయిపోతుంది ఓకే సో కొద్దిగా కాలిన తర్వాత ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మనం ఫ్లేమ్ చెక్ చేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకే సో అది కింద బర్న్ అవ్వకుండా ఈవెంగా కుక్ అవుతుంది అంటారు సో షెఫ్ గారు అంటే ఇది మీరు ఆల్రెడీ మారినేట్ చేశారు కదండి ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకొని మనకు కావాలనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోవచ్చా లేదా చికెన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్ డే వరకు మనం పెట్టుకోవచ్చు సో ఎక్కువగా దీన్ని ప్రిజర్వ్ చేయడానికి అయితే కుదరదు ఓకే సో ఇలానే మారినేట్ చేసుకున్నాక ఓవర్ నైట్ కూడా మారినేట్ చేయొచ్చు వన్ డే వరకు ప్రాబ్లం లేదు రెగ్యులర్ ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు ఓకే డీప్ లో పెట్టడానికి ఇది కుదరదు పర్టిక్యులర్ గా ఈ టిక్క లాంటి డిషెస్ ఏమైనా ఉంటాయి ఓకే యా షూర్ అండి సో ఈ విధంగా మసాలా మొత్తం ఉడకదని భయం లేదు సో రెండు వైపులా తిప్పి కాల్చుకుంటే సరిపోతుంది సో ఫ్లేమ్ అలా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాం కాబట్టి ఇది చాలా చక్కగా కుక్ అవుతుంది కదండి ఓకే సో ఈ మ్యారినేషన్ అంతా చక్కగా దీన్ని పట్టుకుంది చాలా టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా మనం రెండు వైపులా కాల్చుకుంటే మనకి హైవే మురుకు టిక్కా అనేది రెడీ అయిపోతుందండి షూర్ అండి చాలా చాలా బాగా వచ్చాయండి హైవే మురుకు టిక్కా రెడీ అయిపోయిందండి సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ చేసుకోవడమేనా సూపర్ చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది అండ్ డిష్ కూడా చాలా క్రిస్ప్గా అయిపోయిందండి మంచి స్టార్టర్ అండి ఇది చాలా టేస్టీగా వస్తుంది సో డెఫినెట్గా మన వ్యూవర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు హైవే మురుకు టిక్కా రెడీ అయిందండి ప్లీజ్ ఎంజాయ్ షూర్ అండి థ్యాంక్ యూ వావ్ చాలా చాలా బాగుందండి ఇట్స్ వెరీ గుడ్ ప్రెజెంటబుల్ డిష్ అదిరిపోయింది స్మెల్ కూడా జనరల్గా ఏంటంటే దీన్ని మనం మింట్ చట్నీతో సర్వ్ చేస్తుంటారండి సో నేను మీకు అలానే ఇచ్చాను సో మసాలాలన్నీ మీరు చక్కగా ఆస్వాదించాలి ఎంజాయ్ చేస్తాను డెఫినెట్గా అండి సో చూసారు కదా హైవే మురుకు టిక్కా దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం హైవే మురుకు టిక్కాకి కావాల్సిన పదార్థాలు చికెన్ బోన్లెస్ 250 గ్రాములు బటర్ పావు కప్పు హంకర్డ్ 1 కప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు సాల్ట్ తగినంత జీరా పౌడర్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు కస్తూరి మేతి 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ 1 స్పూన్ చాట్ మసాలా 1/2 స్పూన్ హైవే మురుకు టిక్కా తయారీ విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆవ నూనె హంకర్డ్ జీరా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం కొద్దిగా ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ కారం కసూరి మేతి వేసి చక్కగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా కలిపాక చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా బటర్ వేసి మరోసారి బాగా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి గ్రీస్ చేసుకొని ఆ తరువాత 1 గంట సేపు మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి 2 వైపులు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైవే మురుకు టిక్కా రెడీ